మరి ఈరోజు మన జిల్లాలో ఒక 18 లక్షల మందికి లబ్ధి చేకూరేటటువంటి ఈ కార్యక్రమం మరి ఇంటి వద్దకే నిత్యవసర సరుకుల పంపిణీ ఒక 860 వెహికల్స్ ఒక వెహికల్ కాస్ట్ సుమారుగా 590,000 అంటే 6 లక్షలు ఇంటూ 860 అంటే ఒక 50 కోట్ల రూపాయలు ఒక 50 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి వాహనాలు ఓన్లీ ఆ లబ్ధిదారులు పెట్టుకోవాల్సింది 10% మరి బ్యాంకులో 30% రిమైనింగ్ గవర్నమెంట్ ఇస్తుంది మరి మనం అనుకోవచ్చు ఏంటి మనం ఇప్పుడు రేషన్ డిపోల ద్వారా తీసుకుంటున్నాం కదా దీని ద్వారా ఫలితం ఏంటని మనందరూ తెలుసు అంటే మరి మీకు సిటీలో ఎలా ఉంటుందో తెలియదు కానీ మేజర్గాల పల్లెటూళ్ళలో ఒక రేషన్ డిపోకి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎందుకనంటే ఒక 3-4 యామిడ్ విలేజ్ కలిపి ఒకటే రేషన్ డిపో ఉంటుంది తర్వాత ఏమో రేషన్ డిపో మళ్ళీ ఎవరన్నా వాళ్ళు ఏదైనా అక్రమాలు చేస్తే వాళ్ళ మీద 20 కేసు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయటం ఉంటుంది సస్పెండ్ చేసి పక్కా ఉన్న రేషన్ డిపోకి వీళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు వెంటనే మళ్ళీ అపాయింట్ చేయడానికి ఉండదు అది రూరల్ ప్రజాప్రతినిధులుగా మాకు తెలుసు ఆ సమస్యలు ఏంటనేది ఈ రేషన్ సప్లైలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది ఆ సిటీలో కొంచెం మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్ద దాని డిఫరెన్స్ తెలియదు ముఖ్యంగా అదొకటి రెండోది క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ మనం గతంలో గవర్నమెంట్ ఇచ్చేది ఏదైనా కానీ ఓ బియ్యమైనా కందిపప్పు అయినా పంచదార అయినా ఇంకోటైనా ప్రజలకు నమ్మకం విశ్వాసం ఉండేది కాదు ఆ ఏముందిరా బియ్యం అంటే పురుగులు బియ్యం ఇస్తారు కందిపప్పు అంటే ఏదో పాచిపోయింది ఇస్తారు పంచదార నిలబడి ఇస్తారు ఇట్లా కానీ ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసే సరుకుల దగ్గర నుంచి ఆ వెహికల్ మరి మెయింటెనెన్స్ దగ్గర నుంచి వెహికల్ యొక్క కొనే దగ్గర నుంచి లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి అన్నీ కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణలో మరి చేసి ఈ లబ్ధిదారుల్లో కూడా మరి 50% బీసీ ఎస్సీ ఎస్టీలకి అవకాశం కల్పించి నిజంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగనటువంటి సమసమాజం కోసం పోటపడుతున్నటువంటి ఏకైక నాయకుడు దేశంలో వైఎస్ జగన్మోహన్ గారిని సందర్భంగా మేము అందరూ తెలియజేస్తాం దీని ద్వారా ఒక పక్కనేమో ఒక 900 మందికి ఉపాధి కలుగుతుంది జిల్లాలో రెండోది ప్రతి సామాన్యుడికి కూడా ఈ నిత్యావసర వస్తువుల గురించి ప్రతి నెల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జనరల్గా ఇలాంటి సదుపాయం ఎక్కడ ఉంటుంది పెద్ద పెద్ద నగరాల్లో ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు లాంటి నగరాల్లో ఈ ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మనం ఏదైనా సరే సెల్ ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే మన ఇంటికి ఏ అమెజాన్ ద్వారా ఫ్లిప్కార్ట్ ద్వారానో ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మనం ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చే పరిస్థితి దాన్ని ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి చాలా గొప్ప ఈ ఆన్లైన్ షాపింగ్ని ఆన్లైన్ మార్కెటింగ్ని అత్యున్నత స్థాయి దాన్ని దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల సామాన్యుడి వరకే పల్లెటూరు వరకు వ్యక్తి వరకు తీసుకెళ్ళిన ఘనత మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇదే కాదు మీరు చూడండి పెన్షన్లు చూడండి 23 రకాల పథకాలు ఇప్పుడే చెప్తారు జిల్లా కలెక్టర్ గారు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రికి దొరకనటువంటి కీర్తి ప్రదర్శనలో మన ముఖ్యమంత్రి గారు దొరకండి దానికి కారణం ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే పెట్టారో ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఈ రోజుతో 100% పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రాని తుఫాన్ రాని భూకంపం రాని ఏది వచ్చినా కూడా ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నాయకులు తేడా ఎప్పుడైతే ఈయన అనుకున్న విధంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా దిగ్విజయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడో
మరి దీన్ని చూసి సహించలేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా మన చంద్రబాబు నాయకు వ్యక్తులు ఉంటారు. మరి ఆయనకి నిద్ర పట్టట్ల వాళ్ళు ఊహించల జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే వచ్చిన తర్వాత పరిపాలన ఉంటుంది ఒక మరి రాజకీయాలకి పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా ముఖ్యంగా ఒక అవినీతి రహితంగా వీళ్ళు అడగండి ఏమై మన లబ్ధిదారులేనా లబ్ధాలు చేతున్నాను ఒకసారి వీళ్ళు ఎవరైనా సరే ఈ వెహికల్ మరి సెలక్షన్లో ఎవరికైనా నయా పైసలు లంచం ఇచ్చారు అడగండి ఓపెన్గా అడుగుతున్నాను ఏమా ఇచ్చారు ఎవరికైనా గట్టి చెప్పండి దట్ ఈస్ జగన్మోహన్ గారి పరిపాలన కాబట్టి ఏ పథకం పెట్టినా కూడా ఒక అమ్మఒడి కానివ్వండి ఒక రేషన్ కార్డు కానివ్వండి ఒక ఇంటి పట్టా కానివ్వండి ఒక విద్యా దీవెన వసతి దీవెన తోడు చేయూత ఆసరా ఏంటి మరి ఏ పథకం పెట్టినా కూడా మీ కులం కానీ మతం కానీ పార్టీ అసలు చూడకుండా ఇవ్వటం రెండోది ఎలాంటి అవినీతి తోవ లేకుండా పరిపాలన చేయటం అనేది అది మామూలు విషయం కాదు అది చాలా కొద్దిమందికే సాధ్యమవుద్ది ఈ దేశంలో మరి దాన్ని ప్రప్రథమంగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మరి మీ అందరూ తెలుసు గత నెలలో కొన్ని ఛానల్స్ నేషనల్ లెవెల్లో మీడియా ఛానల్స్ సర్వే చేస్తే ఈ దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ముఖ్యమంత్రులను సర్వే చేస్తే మన దేశంలోనే ఒక మూడో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయుల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మరి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు చేసినా కూడా పైన దేవుడి ఆశస్సులు మరి మీ అందరి దేవుని ఉన్నంతకాలం ఆయన ఏవైతే సంకల్పం అనుకున్నాడో ఇళ్ల పట్టాలు చూసాం నిన్నటి వరకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది ఒక చరిత్ర అది ఎప్పుడు గతంలో జరగల రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 2 నెలలు పరిపాలన చేశారు ఆయన 25 లక్షల మందికి ఇళ్ళు కట్టించారు ఇప్పుడు అది ఒక రికార్డు అది మరి ఆ రికార్డుని వాళ్ళ అబ్బాయి ఈరోజున బదులుకొట్టాడు 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇంటి స్థలమే కాదు ఇల్లు కూడా కట్టించేవటం మరి దానితోపాటు రోడ్లు కాలువలు మంచినీళ్ళు కరెంటు డెవలప్ చేసి 17,000 కాలనీలు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు కట్టించి అదొక మరి చరిత్ర సృష్టించబోతున్నారు ఈ రకంగా ఏది తీసుకున్నా కూడా మరి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయుడు నిద్రపట్టట్లేదు ఆయనకేం పని లేదు అందుకనే ఒక రోజునేమో ప్రాంతాల మధ్యన ఉద్దేశం అంటాడు ఒక రోజున మధ్య కులాల మధ్యన అంటాడు ఈ మధ్యన కొత్తగానే దేవుడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే ఆయనకి ఆయన మాట ఎవరు అంటలా ప్రజలు ఆయన మాట నమ్మే పరిస్థితి పోయింది అందుకనే ఈ మధ్యన దేవుని మీద ప్రేమ చూపిస్తూ దేవుడికి ఏదో అన్యాయం జరిగిపోతుందని మొదలుపెట్టాడు కానీ ఆ దేవుడు కూడా ఆయన నమ్మే పరిస్థితి ఉండదు ఎందుకంటే గతంలో ఆయన చేసిన పాపాలు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 40 గుళ్ళు కొట్టించేశాడు ఆయన ఎంత దుర్మార్గుడు కూడా గుడి కొట్టించాడు అవునా కదా మన హైవేలో వెళ్తుంటే ఊరు సెంటర్లో ఉంటే సెంటర్ వదిలేసేస్తే పక్కన నుంచి వెళ్తాం మనం ఆ 40 గుళ్ళు కొట్టించేశాడు మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ గుళ్ళు తిరిగి కట్టిస్తున్నాడు ఆయన కాబట్టి దేవుడు కూడా చంద్రబాబు మాట ఆలకించే పరిస్థితి ఉండదు మరి ఎవరైనా కుట్రలు పనినా కూడా ఎవరైనా అడ్డంకులు కల్పించినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్ర నిర్ణయంగా కూడా అభివృద్ధి చేసి తీరుతాం ముఖ్యంగా మనందరికీ శుభవార్త ఏంటంటే అతి కొద్ది కాలంలోనే మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే విశాఖపట్నం నుంచి కూడా పరిపాలన సాగిస్తారు చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు పనినా కూడా ఈ విశాఖ పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకోలేరని కూడా మరి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వీరందరి సారథ్యంలో మన విజయసాయి గారి సారథ్యంలో ఈ విశాఖ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మరి నా వంతు కృషి సహాయ శాఖలు ఇప్పుడు కూడా అందజేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత ఈ రోజున ఈ లబ్ధిదారులు ఒక వెహికల్ కొనుక్కొని మీరు స్టార్ట్ చేశారు రాబోయే సంవత్సరానికల్లా ఇలాంటి వెహికల్ ఇంకోటి కొనుక్కునే స్థాయికి మీ అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆస్తులు మీ అందరూ కూడా ఎప్పుడు ఉండాలని మీ అందరూ కూడా లబ్ధిదారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా పారదర్శకంగా మరి చాలా త్వరగా ఎలాంటి విమర్శలు లేకుండా మరి సక్రమంగా నిర్వర్తించినటువంటి మన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి కానీ వారి సిబ్బందికి మన జిల్లా కలెక్టర్ గారికి మన శాసనసభ్యులకి అందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను
జై హింద్, జై జగన్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.